ఎన్నిసార్లు చేసుకొని తిన్నా అస్సలు బోర్ కొట్టని రెసిపీస్, ఎప్పుడు తిన్నా ఫస్ట్ టైం తింటున్నట్టు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చే రెసిపీస్ కొన్ని ఉంటాయండి. అలా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినే రెసిపీ ఏంటంటే ఈ చికెన్ ఫ్రై అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కానీ ఫస్ట్ టైం తింటున్న ఫీలింగే ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ సండేకి, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా కడాయిలోకి ఒక 2 గంటల వరకు నూనె వేసుకోండి. ఈ రెసిపీని మీరు నాన్ స్టిక్ కడాయిలో కానీ ఇనుప బాండీలో కానీ చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులోకి పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ మరీ చిన్న ముక్కలు కాకుండా, మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు ఉండేట్టు చూసుకోండి. అండ్ నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ యూస్ చేస్తున్నాను. ఈ ఫ్రైకి స్కిన్లెస్ చికెన్ అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఇలా కచ్చాపచ్చగా దంచుకుని కూరలో వేసుకుంటే ఆ టేస్టే వేరండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కూడా ముక్కలకు పట్టేట్టు కలిపేసుకుని మూత పెట్టి మగ్గించాలి. ఇక్కడ నేను వేసిన 1 స్పూన్ ఉప్పు అనేది జస్ట్ ముక్కలకి మాత్రం సరిపోతుందండి. మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం కదా, మసాలా కారం అలాంటివన్నీ వేస్తాం కదా, వాటికి సరిపోదు అనమాట. సో కర్రీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేశాను, ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, సో అందుకనే ముందే చెప్తున్నాను మీకు. అండ్ ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ముక్కలు 50% ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్ శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీరు మీడియం సైజ్ టమాటాని ఉల్లిపాయని తీసుకున్నారంటే ఒక్కొక్కటి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. చూడండి, టమాటాలు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. అండ్ ముక్కలు కూడా కొంచెం ఎర్రబడ్డాయి కదా, ముక్కలు ఈ విధంగా వేగాయి అంటే మనకి 70% ఉడికిపోయినట్టే. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. రీసెంట్గా బ్రాండెడ్ మసాలాలన్నీ కూడా హెల్త్కి అంత మంచిది కాదు, మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వార్తల్లో వింటూనే ఉన్నాం కదా. అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిదే అండి. ఇన్ కేస్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఈ బ్రాండ్ ట్రై చేయండి. ట్రిక్ బ్రాండ్ వాళ్ళ ఏంటంటే అస్సలు ఎక్కువ నిలువుండవండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఫుడ్ కలర్స్ ఉండవు, ఎక్కువ రోజులు నిలవుండవు అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళ మసాలాలు. వీళ్ళ ప్యాకింగ్ కూడా ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఈ సైజ్ మాత్రమే ప్యాకెట్లు అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ కాలం మనము ప్రిజర్వ్ చేయలేము, అండ్ వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు అనమాట. ఒక ప్యాకెట్ని మ్యాక్సిమం 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయగలము, దానికి కూడా ఫ్లేవర్ పోకుండా వాళ్ళే క్లిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేనైతే ఈ మసాలాలు 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి, అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల మసాలాలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. బయట మసాలాలు యూజ్ చేయాలి అనుకుంటే ఈ బ్రాండ్ ట్రై చేయండి. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అనమాట మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో అలా దొరకవండి, ఓన్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి. మీరు ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి కానీ, లేదంటే ద రియల్ ఇండియన్ కిచెన్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బయట మసాలాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు, నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన చికెన్ ఫ్రై రెసిపీలో సింపుల్ చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను, ఆ రెసిపీ ట్రై చేయండి. అండ్ చక్కగా అంతా కూడా ఇలా ముక్కలు ఎర్రబడేట్టు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసి కలిపాక 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలు పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ముక్కలు ఇలా బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేట్టు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. ఎక్కువ మసాలాలు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్న ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ చికెన్ రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.